ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లోక్సభ మీద 4 వ్యక్తులు దాడి చేశారు. లోక్సభ జరుగుతుంటే 2 విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు. కాసేపటి తర్వాత ఒక కుర్రవాడు కిందకి దూకి ఆ వెళ్ళేకి వచ్చేసి స్లోగన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ గ్యాలరీలో ఉన్న అబ్బాయి అక్కడి నుంచి కలర్ గ్యాస్ వదలడం మొదలుపెట్టాడు. సో ఒక్కసారిగా గందరగోళం నెలకొనింది. దాంతో ఎంపీలందరూ చల్లా చెదిరైపోయారు. కొంతమంది భయంతో అటు ఇటు పరుగులు తీశారు. బట్ ఒక ఎంపీ ఆర్కే సింగ్ పటేల్ అతని పేరు, బీజేపీ ఎంపీ, యూపీ నుంచి బండా నుంచి ఆయన ప్రాతినిధ్యం వస్తున్నాడు. ఆయన ధైర్యంగా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందితో కలిసి వాళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళల్లో ఒక అతన్ని గట్టిగా కొట్టడం కూడా మనం వీడియోలో చూడొచ్చు. సో ఇది ఒక్కసారిగా దేశం దిగ్భ్రాంతి చెందింది ఈ సంఘటనతో. 2 వ్యక్తులు బయట ఉన్నారు, 2 వ్యక్తులేమో లోపలికి వచ్చారు. ఇది ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే, కరెక్ట్గా 22 సంవత్సరాలకు ముందు అంటే 2001 డిసెంబర్13 మనం పార్లమెంటు మీద దాడిని చూసాం. ముఖ్యంగా లష్కరే ఈ తోయిబా అండ్ జైష్ ఈ మొహమ్మద్ ఈ 2 తీవ్రవాద సంస్థలు అటాక్ చేశాయి. ఆ దాడిలో 9 మంది చనిపోయారు. అందులో 6 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. సో ఈరోజు ఉదయమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్లకు, ఆ చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించారు. సరిగ్గా ఇదే రోజు ఇటువంటి సంఘటన జరగడం కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. సో అసలు ఈ 4 ఎవరు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవని చెప్తున్నారు. ఓన్లీ కలర్ టియర్ గ్యాస్ మాత్రం తీసుకురాగలిగారు పార్లమెంట్లోకి. ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తుంది. నేను ఒక 4-5 ఏళ్లకు ముందు ఒక ఎంపీతో పాటు పార్లమెంట్కి దాదాపు 2 రోజుల పాటు రోజు వెళ్ళాను, పాత పార్లమెంటు. అప్పుడు నేను చూసింది ఏంటంటే, అక్కడ దాదాపు 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అసలు మనం కర్చీపు కూడా లోపలికి తీసుకుపోవడానికి ఆలోచించలేదు. ఆ రోజు కర్చీపును కూడా బయట పెట్టించేశారు. అసలు మొత్తం ఖాళీగా ఉంచాలని చెప్పారు. సెల్ ఫోన్లు తీసుకున్నారు. మా ఫ్రెండ్ దగ్గర దువ్వెను ఉంటే దాన్ని కూడా తీసుకొని బయట పెట్టేశారు. అసలు ఏ రకమైన వస్తువును కూడా వాళ్ళు బయటికి తీసుకెళ్ళాలి, లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు. అంత పకడ్బందీగా చెక్ చేశారు. దాని తర్వాత మేము విజిటింగ్ గ్యాలరీలో కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు కొద్దిగా ఇటు చాపుకుంటే కూడా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కాళ్ళు లోపలికి పెట్టి కూర్చోమని చెప్పారు. అంతగా వాళ్ళు గమనిస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కరిని. మేము అనుకున్నాం చాలా భద్రత ఉంది ఇక్కడ అని. అటువంటి భద్రత ఉంటుంది అక్కడ. 2వది ఐడి కార్డులు కానీ ఎవరి తరపున వచ్చారు ఇవన్నీ కూడా మన ఏదో ఒక ఎంపీ రికమెండేషన్ లేకుండా కూడా లోపలికి వెళ్ళలేం. మేము కూడా మా ఎంపీ మిత్రుడు ద్వారానే వెళ్ళాం. సో ఈ అటువంటి అంత భద్రత ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది జరిగింది కొత్త పార్లమెంటు భవనంలో. అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ భద్రత ఉండే అవకాశం ఉంది. ఇలాంటి కాంటెక్స్లో ఎవరో 2 మామూలు కుర్రవాళ్ళు అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏ రకమైన తీవ్ర సంస్థలకి చెందలేదు వీళ్ళు. వీళ్ళు మామూలు కుర్రవాళ్ళు. వీళ్ళకి ఏ రకమైన మిలిటెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదని చెప్తున్నారు. మరి ఒక మామూలు కుర్రవాళ్ళు 2 ఇలాగ టీర్ గ్యాస్ తీసుకొని లోపలికి ఎలా వెళ్ళగలిగారు అనేది ఇవాళ పెద్ద చర్చనీయాంశం అయింది. అసలు ఈ 4 ఎవరని చూస్తే, ఇందులో నీలం అనే ఒక అమ్మాయి, ఈ అమ్మాయిది నేటివ్ ప్లేస్ హర్యానా. తను హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నారు. బీఎల్ఎల్బి చేసింది, ఎంఏ చేసింది, పిహెచ్డి చేసింది. వాళ్ళ ఊర్లో కూడా ఈ అమ్మాయికి చాలా మంచి పేరు ఉంది. అయితే ఈమె కొంత ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటుంది. రైతుల ఉద్యమాల్లో గతంలో పాల్గొనింది, నిరుద్యోగుల ఉద్యమాల్లో పాల్గొనిందని చెప్తున్నారు.
ఇక అమోల్ షిండే, ఇతంది మహారాష్ట్ర, అమోల్ షిండే నీలం వీళ్ళిద్దరు కూడా బయట ఉండి స్లోగన్స్ ఇచ్చారు. వాళ్ళు స్లోగన్స్ ఇచ్చింది ప్రధానంగా ఏంటంటే, తానా షాహి నహే చెలేగి నహే చెలేగి, తానా షాహి బంద్ కరో, వందే మాత్రం భారత్ మాతకి జై జై భీమ్, ఈ స్లోగన్స్ వాళ్ళు ఇచ్చారు. తానా షాహి అంటే నియంతృత్వం. సో నియంతృత్వం అనేది ఇక చల్లదు, నియంతృత్వాన్ని ఆపండి అన్న స్లోగన్స్ ఇచ్చినట్టుకు తెలుస్తుంది. అట్లాగే నల్ల చట్టాలని రద్దు చేయండి అన్న స్లోగన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా చాలా దృఢంగా నిలబడి క్లియర్గా తను ఏం మాట్లాడాలనుకుంటుందో ఆ రకంగా స్లోగన్స్ ఇస్తుంది. సో ఇటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళిద్దరినీ బయట పట్టుకోగలిగారు. లోపల ఉన్న కుర్రాళ్ళు కూడా కావాలని అటెన్షన్ చేయడానికే ఇచ్చేశారని చెప్తున్నారు. ఇక లోపల ఉన్న కుర్రాళ్ళ పేర్లు ఆనంద్ సాగర్ ఒక అబ్బాయి, మనోరంజన్, వీళ్ళిద్దరు కూడా కర్ణాటక వివేకానంద ఇన్స్టిట్యూట్లో వీళ్ళు చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరూ అక్కడ మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా ద్వారా వచ్చినట్టుగా, అతని పేరుతో గ్యాలరీలో పాస్ తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది. మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఎంపీ మనకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంపీ ఉంటే వాళ్ళు చెబుతారు, ఇట్లా మా కుర్రాళ్ళు ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు సార్, ఒకసారి పార్లమెంట్కి వస్తామంటున్నారు అని చెప్పినప్పుడు ఎంపీలు కొంత ఓబలైజ్ చేసే అవకాశం ఉంటుంది, ఎవరో మనకు తెలిసిన వాళ్ళు బాగా చెప్పారంటే. అలాగా ఇతను పంపించాడని చెప్తున్నారు, ఇతను బీజేపీ ఎంపీ. సో ఇతను ఎవరో మన కుర్రాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా అన్నట్టుగా పంపించాడని. కానీ వీళ్ళు నలుగురు అసలు ఎలా కలిశారు? వీళ్ళేమో కర్ణాటక నుంచి ఇద్దరు, హర్యానా నుంచి ఒక అమ్మాయి, మహారాష్ట్ర నుంచి ఒక అతను ఉన్నారు. సో ఈ నలుగురు నాలుగు ప్రాంతాలకు చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఎలా కలిశారంటే, సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యారని చెప్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు మాట్లాడుకొని ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని వీళ్ళు ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం మనం, ఈ బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి అన్నట్టుగా వీళ్ళు అనుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళకు ఏమన్నా ఐడియాలజీ ఉందా, దీని వెనక ఇంకేమన్నా మోటివ్స్ ఉన్నాయా, దీని వెనక ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా అనేది తెలియాలి. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నిరసన తెలియజేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్లు మొదలైనాయి. ఇదంతా బీజేపీని చేయిస్తుంది, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది చేయించింది, అందుకనే బీజేపీ ఎంపీ మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా ద్వారానే వీళ్ళు వచ్చారు అని కూడా ఆరోపిస్తున్నారు. బట్ దీని మీద హై లెవెల్ సెక్యూరిటీ కమిటీ వేశారు, ఫోరెన్సిక్ టీము ఇమ్మీడియట్గా రంగంలోకి దిగింది, సిఆర్పిఎఫ్ టీం కూడా రంగంలోకి దిగింది. వీళ్ళు అక్కడున్న దగ్గర ఉన్న కలర్ గ్యాస్ దీన్ని పౌడర్ని కలెక్ట్ చేసుకున్నారు శాంపుల్స్, దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ టెస్ట్ చేయబోతున్నారు. అట్లాగే ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూము స్పెషల్ సెల్ డీసీపీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అక్కడ పార్లమెంటరీ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్లారు, అక్కడ నుంచి వీళ్ళని స్పెషల్ సెల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని విచారణ జరుపుతుందని చెప్తున్నారు. సో వీళ్ళ నలుగురిని కూడా లోతుగా విచారిస్తే ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈవినింగ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా ఆయన చెప్పారు. యాక్చువల్గా ఇది జరుగుతున్నప్పుడు ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ ఉన్నారు, ఆయన ఇమీడియట్గా ఈ గందరగోళంలోనే సభను వాయిదా వేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. సో ఇది ఓవరాల్గా మనకి 22 ఏళ్ళకు ముందు కూడా ఇలాంటిది జరిగింది, బట్ అది క్లియర్గా సాయుధ ఉగ్రవాద మోకలు చేసిన అటాక్. అది అంటే భారత పార్లమెంటుకే రక్షణ లేదు అని వాళ్ళు నిరూపించదలుచుకున్నారు, ఆ రకంగా అటాక్ చేశారు వాళ్ళు. వీళ్ళు ఈ కుర్రవాళ్ళు ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం అయితే కేవలం అటెన్షన్ని గ్రాబ్ చేయాలి, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా
ఇప్పుడున్న భారత ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా అటెన్షన్ని, దేశం యొక్క అటెన్షన్ని గ్రాబ్ చేయాలి, దేశం తెలియజేయాలి అనే ఉద్దేశం మాత్రమే ఈ కుర్రవాళ్ళకు ఉన్నట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఏదేమైనా దీని నుంచి డీప్గా విచారణ జరపాలి. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భద్రత. నిజంగా వాళ్ళు పాయిజనస్ గ్యాస్ కూడా అలా వదిలే అవకాశం ఉంది కదా, ఓన్లీ ఇప్పుడంటే అది హామ్లెస్ గ్యాస్ అంటున్నారు. రేపు పొద్దున ఇలాగే ఎవరైనా వెళ్ళి పాయిజనస్ గ్యాస్ కూడా వదిలే అవకాశం ఉంది. ఇది షూలో వాళ్ళు ఈ కలర్ పెల్లెట్స్ని షూలో పెట్టుకొని వెళ్ళారని చెప్తున్నారు. మామూలుగా అయితే షూలు కూడా చెక్ చేస్తారు అక్కడ, మేము పోయినప్పుడు అది కూడా చూసాము. చెప్పులు కూడా బయటకు వదలడానికి లేదు. మేము గ్యాలరీలో కూర్చున్నప్పుడు చెప్పులు వదిలి కాళ్ళు బయట పెట్టుకుంటే కూడా చెప్పుల్లో వేసుకోమన్నారు కాళ్ళు. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ప్రతి మన బాడీ లాంగ్వేజ్ని అంత అబ్జర్వ్ చేస్తారనమాట అక్కడ సెక్యూరిటీ. అలాంటి కండిషన్లో వీళ్ళు ఎలా షూలో ఈ పెల్లెట్స్ తీసుకెళ్ళగలిగారు? ఆ పెల్లెట్స్ డబ్బా కూడా ఉందని చెప్తున్నారు. ఆ డబ్బాతో పట్టుకోవడానికి వెళ్ళిన ఆర్కే సింగ్ను కూడా కొట్టడానికి ట్రై చేశాడు అబ్బాయి అని చెప్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది? భద్రతా లోపాలు ఇంత ఘోరంగా ఎలా ఉన్నాయి అనేది ఇవాళ దేశం ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం ఏమొస్తుందనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.